హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కోవైట్ ఎంఎస్కి పంపించండి వీడియో, నా వీడియో. సరేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కోవైట్ ఎంఎస్కే. అన్నా మీరు తెలుగైతే మీరు అర్థం చేసుకొని మీరు ఒకవేళ అరబ్యోళ్ళకి చెప్పండి, బాధలేదు. ఆడపిల్లలను ఎట్లా నెల తరబడి ఎట్ట పెట్టుకుంటారు మీరు? ఆడ ఎంఎస్లో ఎట్లా పెట్టుకుంటారు? మరి అంత ఘోరాతి ఘోరంగా మీరు టార్చర్ పెడతా అనటనే ఎంఎస్లో చెప్పండి. ఇప్పుడు యా పొలిటీషియన్లు కానీ మొగోళ్ళు ఏమన్నా నెల తరపున 10 రోజులు 20 రోజులు అట్ట నెల తరపున ఉంటారేమో, కానీ ఆడపిల్లలు స్టేషన్లలో ఎంఎస్సీలలో స్టేషన్లలో ఎట్లా ఎట్ట పెట్టుకుంటారు? ఏ రూల్స్ ఒప్పుకుంటారు చెప్పు? ఎక్కడి నుంచి వచ్చింది రూల్స్ అది? ఒకవేళ పారిపోయి వచ్చినారు ఎంఎస్కి, అట్ట ఇంటికన్నా పంపించాలా? లేకుంటే కనుక అట్ట రివర్స్ ఎన్నికన్నా కానీ షేటోలు ఇంటికి పంపించాలా? అది ఎంఎస్ అంటే చేటలు ఇంటికి ఏంటి, వాళ్ళతో మాట్లాడి ఆ ఇంటి నుంచి పారిపోయించినారో ఆ ఇంట్లోకి మాట్లాడి ఎన్నికైనా పంపించాలి ఆ ఇంట్లోకి. లేకుంటే కనుక ఇప్పుడు మీరు కొడతారని చెప్పి మీరు టార్చర్ పెడతానని చెప్పి ఆడపిల్లలు బయటికి చెప్పుకోలేకున్నారు. ఎంత ఘోరాతి ఘోరంగా అంటే అంత ఘోరంగా మాకు వచ్చినాయి వాళ్ళు చెప్పిన మాటలన్నీ మాకు వచ్చినాయి. సరేనా, ఇప్పుడు ఆడపిల్లు మొగోళ్ళు అంటే ఇవాళ నెల తరపున ఉంటారేమో, 10 రోజుల తరపున నెల తరపున ఉంటారేమో, కానీ ఆడపిల్లలు మీరెట్ట పెట్టుకుంటారు ఎంఎస్సీలలో పొలిటీషన్లలో చెప్పండి. ఒకవేళ వాళ్ళు పారిపోయి వచ్చినారు ఎడన కానీ ఇవాళ పట్టుకున్నారు పోలీసులు, పట్టుకొచ్చినారు అట్లా రివర్స్ ఎన్నికన్నా షేటోలు ఇంటికి పంపించాలా? షేటోలు ఇంటికి పంపించాలా? లేకుంటే కనుక ఇండియా కన్నా పంపించాలా? మరీ ఎంఎస్సీలు కూడా టార్చర్ పట్టుబట్టినారా? ఎంఎస్సీలు కూడా టార్చర్ పట్టుబట్టినారా? ఏంది ఇది, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇంత ఇంత అన్యాయం బతుకు? మొగోడైతే కనుక మొగోడు టార్చి భరాయించలేకున్నాడు. ఆడపిల్లలను మీరంత టార్చర్ పెడతా అనటనే ఎంఎస్సీలో మాకు పూర్తి వీడియో వచ్చింది. టిక్ టాక్లో పెడతా అంటే టిక్ టాక్ కూడా బ్లాక్ చేస్తున్నాడు. ఆ పూర్తి వీడియో ఫేస్బుక్లో ఇంటికి పంపించిన జగన్ సార్ దగ్గరికి కూడా పంపించిన ఆయన. ఇప్పుడు వచ్చింది అది వెనకబడి మా పిల్లని పంపించిన, రేపు మా పిల్లడు వెనకబడి చేర్చాడు దానికి జగన్ సార్ దగ్గరికి ఆ వీడియో. సరేనా, ఎవరైతే టార్చర్ పెడుతున్నారో ఎవరైతే ఇంత నరకం చూపిస్తున్నారో వాళ్ళకి మాత్రం భారీగా ఉంటాయి చర్య. నేను వెనకబడి నాకు వచ్చిన వెనకబడి నేను డౌన్లోడ్ చేసి వెనకబడి పంపించిన పిల్లోనికి రేపు మధ్యాహ్నం కల్లా జగన్ సార్ దగ్గరికి చేరుతుంది. ఎవరు అయితే నరకం చూపించినారో ఎవరైతే టార్చర్ చూపించినారో వాళ్ళకి మాత్రం కఠిన అంటే కఠినంగా ఉంటాయి చర్యలు. యారుల్చు ఒప్పుకుంటారు చెప్పండి? మొగోడైతే ఒకవేళ ఉంటాడేమో, 10 రోజులు తడపున నెల తడపున 7 రోజులు తడపున 2 నెలలు తడపున ఉంటాడేమో జైళ్ళల్లో ఎంఎస్సీలలో ఉంటాడేమో. ఆడపిల్లలను పెట్టుకుంటారట ఎంఎస్సీలలో పొలిటీషన్లలో దాంట్లో దింటలో పెట్టుకుంటారా? ఎక్కడి నుంచి వచ్చింది రూల్స్ అది? అంటే మాట్లాడేవాళ్ళు లేరండి అక్కడ ఈ గల్ప దేశాలలో? ఎవరు కానీ ముందుకు దూరేవాళ్ళు లేరు, ముందుకు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరనే? ఆడపిల్లలు ఒకవేళ వచ్చినారు ఎంఎస్కి వచ్చినారు, దొరికిపోయి వచ్చినారో ఎట్టట్టు వచ్చినారో వచ్చినారు. సరేనా, వచ్చిన తర్వాత మన ఇండియా ఎంఎస్సి మన ఎంఎస్సి అనే కదా వాళ్ళు వచ్చిండేది. వాళ్ళు ఎడన్నా ఒకవేళ అకామ లేకో బతాక లేకో ఏంటనే లేకో ఒకవేళ పట్టుబడి చిక్కి ఒకవేళ వచ్చిండొచ్చు. సరేనా, అంటే ఇప్పుడు అకామ లేని వాళ్ళంతా అట్ట పట్టుబడి వచ్చినాక అట్ట ఎంఎస్సీలలో పెట్టుకుంటారా? ఎంఎస్సీలలో పెట్టుకుంటారా చెప్పండి? ఏదోటి కారణం చేయాలి కదా, ఏదోటి తెగబడి చేయాలి కదా. ఇట ఎన్నికైనా పంపించడమా షెడ్యూల్ ఇంటికి, లేకుంటే ఇండియా ఉండవు ఇండియా కన్నా పంపించడమా, లేకుంటే అటు అకమా చేయించాయినా కానీ ఓ షెడ్యూల్ ఉంటాయని పంపించడమా? ఏదోటి చేయాలి కదా. చేయకుండా పురుగు అట్ట ఎంఎస్సీలో పెట్టుకుంటే వాళ్ళకు మంచి షెడ్ ఏమి, వాళ్ళ వాతావరణం ఏమి? మరి ఎంత టార్చర్ చూపించానట నేను ఎంఎస్సీలో కూడాక అంతా జ్ఞానోదయంతో, ఒరే మన ఇంటి ఆడపిల్లలు ఉన్నారు కదా అని చెప్పి జ్ఞానోదయంతో అంత అందరూ చూసి ఎవరైనా కానీ మజ్జుగా మాలుగా మనకేం పట్టిందిలే
వాళ్ళు వచ్చినారు అక్కడ రూమ్ వాళ్ళు ఉంటారు అని పట్టించుకోకుంటే వాళ్ళు ఎట్టపోతారు చెప్పండి? వాళ్ళను పట్టించుకోకుంటే ఎట్టపోతారు? వాళ్ళు అక్కడనే రూమ్ వాళ్ళు ఉంటారా? రూమ్ వాళ్ళు చచ్చిపోతారు వాళ్ళు. ఆడ ఇప్పుడు పని చేస్తుంటారు కదా ఎంఎస్సీ, కోవిడ్ ఎంఎస్, ఇప్పుడు మన ఇండియా ఎంఎస్ అంటే ఇండియా ఎంఎస్సీలో ఒక 100 మంది ఉంటారు ఆఫీసర్లు. అప్పటికి 100 మందిలో 10 మందికి కూడా కనికరం లేదా? 10 మంది కూడా కనికరం లేదా ఆఫీసర్లకు? ఒరే ఒక ఆడపిల్లలు ఉండారే, వాళ్ళని ఏదో ఒకటి చేర్చాము, లేకుంటే అకమాన సేవించి పంపించాము ఎన్నిక కోవిడ్లుంటేకి, లేకుంటే ఇండియా కన్నా పంపించాము అనేది కూడా నెలల తరబడి నీకు ఆఫీసులలో పెట్టుకుంటే ఏమనుకుంటున్నారు మీరు? ఏం మరీ ఇంత అన్యాయం అయిపోయిందే మీకు? ఇక్కడ ఎవరు మాట్లాడేవాళ్ళు లేరనే మనకు ఒక రూపాయి కుడి చేత్ వచ్చిందేమో, మళ్ళీ 2 రూపాయలు ఎడమ చేత పోతుంది, గుర్తుపెట్టుకోండి బాగా. నేను చెప్పే మాట ఎంత దూరం ఆలోచన చేసుకుంటారో మీరే ఆలోచన చేసుకోండి. 1 రూపాయి కుడి చేత్ వచ్చిందేమో, 2 రూపాయలు ఎడమ చేత పోతుంది, గుర్తుపెట్టుకోండి బాగా. ఒక మంచి మంచితనము అనేది జీవితకాలం శాశ్వతంగా ఉంటుంది, జీవితకాలం శాశ్వతంగా ఉంటుంది. ఎవరినైనా కానీ సహాయం చేయండి, మీ జోబు నుంచి డబ్బు తీసిమని చెప్పలే నేను. మీ చేతని కాడికి మీరు ఆఫీసర్లే కదా, రాచంటారు కదా అన్నీ, ఈ పేపరు ఆ పేపరు ఈ పేపరు ఆ పేపరు అని రాచంటారు కదా కూర్చొని. అయ్యందరూ రాసి పంపించి, గబగబా రాసి పంపించి ఆ వాళ్ళు వాళ్ళ దేశాలకు వాళ్ళు పోతారు కదా, ఇండియా కానీ ఎక్కడైనా కానీ పోతారు కదా, వాళ్ళు లచ్చనంగా వాళ్ళ కుటుంబాలతో లచ్చనంగా హ్యాపీగా ఉంటారు కదా. తలుచుకుంటారు ఎప్పుడైనా కానీ మన ఇండియా ఎంఎస్ అంటే పర్వాలేదురా, ఇండియా ఎంఎస్లోకి పోతానే మమ్మల్ని ఏదో 2 రోజులకు పెట్టుకోలేదు, తొందరగా ఇంటికి పంపించినారు అని ఒక గొప్ప పేరు వచ్చింది కదా. ఇప్పుడు ఆడపిల్లలు వచ్చినారు, మీరు తొందరగా చేసి పంపించినారనుకో, ఎప్పటికైనా కానీ ఒరే మన ఇండియా ఎంఎస్సీ ఎంఎస్సీ రా, గొప్పదర ఎంఎస్ అంటారు. అదే ఫిలిపిన్ ఎంఎస్ చూడు, ఫిలిపిన్ ఎంఎస్ చూడు, నిమిషాల పని టక 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 అన్నీ చేసి పంపించారు వాళ్ళు. యా ఎంఎస్ అయినా కానీ మరి మన ఇండియా ఎంఎస్ ఏమి గాడిదలుగా చందా, గాడిదలుగా చందా మన ఇండియా ఎంఎస్సీ? ఒక ఫిలిపిన్ ఎంఎస్ కానీ ఏ ఎంఎస్ అయినా కానీ చూడు పో, వాళ్ళు వచ్చాక ఎంత తొందరగా పోతారు వాళ్ళు. వాళ్ళు కనికరముని మంచులు, ఆఫీసర్లు అంటే అది ఆఫీసర్, వాళ్ళ ఆఫీసర్లు. సరేనా, నేను చెప్పే మాటలు మీకు గుద్దల మండచ్చు, గుద్దల మండచ్చు, కానీ కొంచెం కనికరం తెచ్చుకోండి, కొంచెం కనికరం తెచ్చుకోండి. ఎంగిలి మూస్తున్నారే, అర్థం కాలేదా మీకు? ఫిలిపిన్ ఎంఎస్ కానీ ఏ ఎంఎస్ అయినా కానీ కరెక్ట్గా పనిచేస్తున్నారు, కరెక్ట్గా తొందరగా పోతున్నారు ఇండియాకు, వాళ్ళ వాళ్ళ దేశాలకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మరి మన ఇండియా ఎంఎస్లోకి వచ్చాక సంవత్సరాల తరపున, ఇండియా నెలల తరపున, 3 నెలల తరపున, 4 నెలల తరపున ఆ రూమాల్లో దిగుతారే, ఏమి పనిచేస్తున్నారా లేకుంటే ఏమన్నా కూర్చొని సెల్లు చూసుకుంటున్నారా? అవులే టిక్ టాక్ ఉందిలే, అందుకు కాబట్టి ఇంకా టిక్ టాక్ చూసుకుంటూ అంటారు, ఎవరన్నట్టన పోనీ అంతే కదా, అంతే కదా మీరు చేసేది. కొంచెము దయాదాచనంతో కనికరంతో మీ ఆఫీసర్ దగ్గర చెప్పేది కనికరంతో దయాదాచనంతో ఆడిపిల్లల్ని మాత్రం తొందరగా చేర్చండి స్వామి. మీకు 2 చేతులెత్తి ముక్కుతా నేను, సరేనా? మీకు 2 చేతులెత్తి ముక్కుతా నేను, ఆడిపిల్లలను తొందరగా ఇంటికి చేర్చండి, ఇండియాగా చేర్చండి. లేదంటే కనుక ఇక్కడ సేటోళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇంట్లో కన్నా పంపించండి. అంతేగాని మీ ఇష్టం వచ్చేట రూముల్లో, వాళ్ళ రూముల్లో వాళ్ళు ఏడ్చుకుంటూ వాళ్ళు ఉంటారు, మీరు సెలవులు చూసుకుంటా మీరు ఆఫీసులో కూర్చోనండి, మీరు సెలవులు చూసుకుంటా మీరు ఆఫీసులో కూర్చోనండి, సరేనా? ఇదే కదా మీరు చేసేది, సెల్యులెట పక్కన పెట్టి సెల్యులు చూసుకోవాలి, సెల్యులెట పక్కన పెట్టి గబగబా ఆడపిల్లలు అంతా పేపర్లు రాసి టికెట్ తెచ్చి పంపిణీ స్వామి, పుణ్యం కట్టుకుంటారు అంతా. మరి వచ్చే జన్మలైనా కానీ ఏదైనా రొంత మంచి రూపంలో పుట్టచ్చు, లేకుంటే ఒక చెట్టు రూపంలో పుట్టచ్చు. పాప మూట కట్టుకుంటేనక ఏ జన్మం ఉండదు మంచికి, గుర్తుపెట్టుకో. రొంత కనికరం తెచ్చుకొని, నేను చెప్పే మాట మీకు గుద్దల మండచ్చు, రొంత కనికరం తెచ్చుకొని రొంత వాళ్ళ ఇంటికి చేర్చండి, సరేనా? మీకు 2 చేతులు ఇచ్చి ముక్కుతా నేను, మీరు చేర్చుకుంటే మాత్రం రేపు కంపల్సరీగా జాన్సార్ దగ్గరికి పోతుంది, అక్కడి నుంచి మళ్ళీ రిపోర్ట్ వస్తుంది మీకు, గుర్తుపెట్టుకోండి బాగా. ఏ అంత కనికరం లేకుండా బతుకుతున్నారా?
ఇమి ఇండియా ఎంఎస్ అంటే ఎంగిల్ ముచ్చ అది కూడా అర్థం కాలేదా.